హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల మధ్యలో సంపాదించుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ని కనుక ఇప్పుడే విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఈ బిజినెస్ ఏంటి అంటే కనుక ఐస్ క్రీమ్కి సంబంధించినటువంటి కోన్స్ని తయారు చేసే బిజినెస్ అన్నమాట. ఇండియాలో ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ సుమారుగా 4,000 కోట్ల రూపాయల టర్నోవర్ అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా పెద్ద బ్రాండ్స్ అయినటువంటి వాల్స్, అమూల్, అరుణ్, మదర్ డైరీ ఇవి ఎక్కువగా మార్కెట్లో సేల్ అనేది అవుతూ ఉన్నాయన్నమాట. ఇయర్లీ వైజ్గా కనుక తీసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఐస్ క్రీమ్ యొక్క కోన్స్ వినియోగం అనేది పెరుగుతూనే ఉంది. ఐస్ క్రీమ్ తినేవారి శాతం కూడా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఫ్యూచర్లో కూడా లైఫ్ స్టైల్ని బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి ఎన్ని మారినా కానీ ఐస్ క్రీమ్కు ఉండే డిమాండ్ అనేది తగ్గదనే చెప్పవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడని వారైతే ఉండరు. ఈ ఐస్ క్రీమ్ కోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనేది ఎలా ఉంటుంది, ఐస్ క్రీమ్ కోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సినటువంటి రా మెటీరియల్ ఏంటి, అలాగే మిషనరీస్ ఏంటి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొట్టమొదటిగా మనకి ఐస్ క్రీమ్ కోన్ తయారు చేయడానికి కావలసినటువంటి రా మెటీరియల్ వచ్చేసి వీట్ ఫ్లోర్, అలాగే కార్న్ ఫ్లోర్, సాల్ట్, అలాగే ఫ్యాట్ కెమికల్స్ అయినటువంటి బేకింగ్ పౌడర్ కావాల్సి వస్తుంది. ఇక కలర్స్, ఫ్లేవర్స్ కావాలి, అలాగే ప్యాకింగ్ మెటీరియల్ కావాల్సి వస్తుంది. ఇక మిషనరీ మరియు ఈక్విప్మెంట్ విషయానికి వస్తే గనక మొట్టమొదటిది ఆటోమేటిక్ ఐస్ క్రీమ్ కోన్ మేకింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఇది కెపాసిటీని బట్టి ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది, అలాగే కెపాసిటీని బట్టి ప్రొడక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక ఈ మిషన్ అనేది డైరెక్ట్ గా మనం రా మెటీరియల్ ని మిషనరీలో కనుక వేస్తే డైరెక్ట్ గా తయారైనటువంటి కోన్స్ అనేది డెలివరీ అవ్వడం అనేది జరుగుతుంది, అంటే ఫినిష్డ్ కోన్స్ అనేది ఈ మిషన్ ఇస్తుంది అన్నమాట. ఇక ఒక పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర అనేది ఒకటి కావాల్సి వస్తుంది. ఇక తయారైనటువంటి కోన్స్ ని ప్యాకింగ్ చేసి బాక్స్ లో పెట్టిన తర్వాత ర్యాక్స్ లో పెట్టుకోవడానికి ర్యాక్స్ కావాల్సి వస్తాయి. ఇక ఈ ఐస్ క్రీమ్ కోన్ తయారీకి అవసరమైనటువంటి రా మెటీరియల్ ని ఒక సిస్టమేటిక్ గా మెజర్మెంట్ ప్రకారం రా మెటీరియల్ ని తూకం వేయడానికి వేయింగ్ మిషన్, అంటే వేయింగ్ స్కేల్ అనేది కావాల్సి వస్తుంది. నెక్స్ట్ కోన్స్ ని ప్యాకింగ్ చేయడానికి సీలింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. ఇక ప్రొడక్షన్ కెపాసిటీ విషయానికి వస్తే గనక ఒక షిఫ్ట్ కి 8 అవర్స్ గనక వర్క్ చేస్తే మిషన్ ద్వారా మనకి 48,000 కోన్స్ అనేది ప్రొడక్షన్ అవుతాయి అన్నమాట. ఇక ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయడానికి మనకి 200 స్క్వేర్ మీటర్ స్పేస్ అయితే సరిపోతుంది. ఈ 200 స్క్వేర్ మీటర్ స్పేస్ లోనే మనము మిషనరీ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి, అలాగే ప్యాకింగ్ మెటీరియల్ అయితే ఏంటి, అలాగే ఫినిష్డ్ గూడ్స్ అయితే ఏంటి, ఓవరాల్ గా అన్ని పెట్టుకోవడానికి మనకి 200 స్క్వేర్ మీటర్ అనేది సరిపోతుంది అన్నమాట. ఇక మనకి కావాల్సిన మ్యాన్ పవర్ విషయానికి వస్తే ఒక మేనేజర్ కావాల్సి వస్తారు, అలాగే 2 స్కిల్డ్ వర్కర్స్, 2 అన్స్కిల్డ్ వర్కర్స్, 1 సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటే గనక మనకి సరిపోతుంది అన్నమాట. ఇంకా బిజినెస్ మోడల్ అండ్ గ్రోత్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే గనక ఫస్ట్ మనము లోకల్ బ్రాండ్స్ అనేది కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. అలాగే మన బ్రాండ్కి సంబంధించినటువంటి ఐస్ క్రీమ్ కోన్స్ను గూగుల్ మై బిజినెస్లోను, అలాగే ఇండియా మార్ట్లోను, ట్రేడ్ ఇండియాలోను, అలాగే అమెజాన్, స్నాప్డీల్ మొదలైన వాటిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే గనక ఆన్లైన్లో సేల్స్ అనేది బాగా ఉంటాయి. ఇక మనం పార్ట్నర్షిప్ కోసం వాల్స్, అమూల్, అలాగే అరుణ్ ఐస్ క్రీమ్లతో మనము బిఫోర్గానే మాట్లాడి పెట్టుకోవాలి, అంటే గనక మన ప్రోడక్ట్ని డైరెక్ట్గా హోల్సేల్గా సప్లై చేయడానికి. ఇక ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడానికి మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే కాస్త తక్కువగా మంచి క్వాలిటీతో గనక మనం సేల్ గనక చేయగలిగితే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక మిషనరీకి అయ్యేటటువంటి ఖర్చు, అలాగే స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర కావచ్చు, ర్యాక్స్ కావచ్చు, వేయింగ్ మిషన్ కావచ్చు, అలాగే సీలింగ్ మిషన్ కావచ్చు, రా మెటీరియల్, ఓవరాల్ గా మనకి ఫస్ట్ టైం వచ్చేసి 8 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుందన్నమాట. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది మనకి ప్రాఫిట్ ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే నెట్ ప్రాఫిట్ మనకి
పర్ మంత్ అప్రాక్సిమేట్లీగా 2 లాక్స్ నుంచి 5 లాక్స్ రూపీస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. అంటే మనకి పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే కనుక 40% నుంచి 60% మధ్యలో మనకి ఈ ఐస్ క్రీమ్ కోన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ మీద మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయడానికి అవసరమైనటువంటి మెషినరీ పర్చేస్ చేసుకోవాలన్నా కానీ, అలాగే రా మెటీరియల్ ని పర్చేస్ చేసుకోవాలంటే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఫాలో అవ్వండి. సో ఈ విధంగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.